वेलकम टू एसआर श्रेयम डेली करंट अफेयर्स भाग में मन मे मोदी टापिक पद्म पुरस्कार पद्म अवार्ड्स पद्म पुरस्कार भारत राष्ट्रपति रामनाथ कोविंद गारु निन्न प्रदान जरिगिंदी। पद्म पुरस्कार 2020 इयर संबंधी अवार्डुलु अनेवि प्रदान जरिगिंदी। पद्म अवार्ड्स दादापू 141 मेंबर्स की ఈ పద్మ అవార్డ్స్ అనేది ప్రదానం చేయడం జరిగింది। అందులో 7 పద్మ విభూషణ్ ఉన్నాయి, అదేవిధంగా 16 పద్మభూషణ్ ఉన్నాయి, అదేవిధంగా 118 పద్మశ్రీ ఉన్నాయి। ఈ అవార్డ్స్ పద్మ అవార్డ్స్ కూడా యాక్చువల్లీ ఈ పద్మ అవార్డ్స్ యాక్చువల్లీ పద్మ విభూషణ్ మన హైయెస్ట్ సెకండ్ సివిలియన్ అవార్డు, యాక్చువల్లీ భారతరత్న తర్వాత అత్యున్నతమైన అవార్డుగా ఈ పద్మ విభూషణ్ పిలుచుకుంటారు। అదేవిధంగా ఎవరైతే అదేవిధంగా అంటే ఆర్ట్స్ కావచ్చు, అదేవిధంగా హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, అదేవిధంగా 64 ఆర్ట్స్ కావచ్చు, అదేవిధంగా సైంటిస్టులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, అదేవిధంగా సోషల్ రిఫార్మర్స్ కావచ్చు, ఇలా ఎవరైతే ఎక్సెప్షనల్గా సర్వీస్ చేస్తుంటారో వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా క్రీడ సంబంధిత రంగాలకు సంబంధించిన వ్యక్తులకు కూడా ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అందులో భాగంగానే ఈ అవార్డ్స్ని 2020 ఇయర్కి సంబంధించి ఎందుకంటే ఈ కరోనా వలన అవార్డ్స్ అనేది సెరమనీ జరగలేదు, అందుకే ఈ ఇయర్ అనేది 2020 ఇయర్ సంబంధించి అవార్డ్స్ అనేది ఈ నిన్న ప్రదానం చేయడం జరిగింది। ఈ అవార్డ్స్ని యాక్చువల్గా ఈ అవార్డ్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంటారు, మన ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి దాదాపు 6 పర్సన్స్కి పద్మ అవార్డ్స్ రావడం జరిగింది। అందులో పివి సింధు గారికి, మనకు తెలుసు పివి సింధు ఒలింపిక్స్లో మెడల్ కూడా సాధించింది, ఈమెకి పద్మభూషణ్ లభించింది, అదేవిధంగా ముంతాజ్ అలీ ఈ ముంతాజ్ అలీ గారు ఆధ్యాత్మిక రంగంలో ఇతనికి అవార్డు లభించింది సత్సంగ్ ఫౌండేషన్ మదనపల్లిలో ఉంది, చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లిలో ఉంది ఈ సత్సంగ్ ఫౌండేషన్। ఈ సత్సంగ్ ఫౌండేషన్ ద్వారా ఆధ్యాత్మిక సర్వీస్ చేసినందుకు గాను ఈ స్పిరిచువల్ సర్వీస్ చేసినందుకు గాను ఈ ముంతాజ్ అలీ గారికి పద్మభూషణ్ లభించింది, అదేగా మిగతా 4 పర్సన్స్ కూడా పద్మశ్రీ లభించింది, మిగతా 4 పర్సన్స్ కూడా పద్మశ్రీ లభించింది। వాళ్ళు దళవాయి చలపతిరావు ఈ దళవాయి చలపతిరావు ధర్మవరంలో ఉన్నటువంటి అంటే అనంతపురం డిస్టిక్లో ధర్మవరం మండలంలో ఉన్నటువంటి నిమ్మలకుంట విలేజ్, ఇతను తోలుబొమ్మలాటకి ఈ నిమ్మలకొండ గ్రామం తోలుబొమ్మలాటకి చాలా ప్రసిద్ధి। ఆ తోలుబొమ్మ తయారు చేయడంలో కావచ్చు, వాటిలో ఈ దళపతి చలపతిరావు చేసిన కృషికి గాను ఈ తోలుబొమ్మలాటకి సంబంధించి ఆర్ట్స్ విభాగంలో కళల విభాగంలో దళపతి చలపతిరావు గారికి పద్మశ్రీ లభించింది। అదేవిధంగా ఎడ్ల గోపాలరావు ఇతను శ్రీకాకుళం జిల్లా చెందిన వ్యక్తి, కళల విభాగంలో ఇతను కూడా లభించింది। అదేవిధంగా చింతల వెంకటరెడ్డి ఇతను రైతు, తెలంగాణ చెందిన వ్యక్తి। అదేవిధంగా సంస్కృత కవి శ్రీభాషం గుణం శ్రీభాషం ఈ సంస్కృత కవి శ్రీభాషం కూడా ఈ పద్మశ్రీ అవార్డు లభించింది। ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి పద్మభూషణ్, నలుగురికి పద్మశ్రీ అవార్డు లభించింది। ఈ టోటల్ 141 ఈ పద్మ అవార్డ్స్లో దాదాపు 29 మెంబర్స్కి ఉమెన్స్కి అవార్డు ఇవ్వడం జరిగింది। అందులో 1 ట్రాన్స్జెండర్ ఉన్నారు, ఈ ట్రాన్స్జెండర్ వచ్చేసి మంజమ్మ జోగాతి ఈమె కర్ణాటక చెందిన ట్రాన్స్జెండర్. ఈమె జుగాతి నృత్యం, అదేవిధంగా జానపద సాంగ్ అంటే ఫోక్ సింగర్. యాక్చువల్లీ ఈమె జానపద గేయాలు, అదేవిధంగా జుగాతి నృత్యం ఈ రెండింటిలో ఈ రెండు విభాగాల కళ విభాగానికి సంబంధించి ఈ మంజమ్మ ట్రాన్స్జెండర్కి పద్మశ్రీ అవార్డు లభించింది। అదేవిధంగా మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పద్మ అవార్డ్స్ అనేది ప్రతి ఇయర్ కూడా
ఈ పద్మా అవార్డ్స్ యాక్చువల్లీ పద్మా అవార్డ్స్ని ఈ పద్మా కమిటీ అనేది ఎంపిక చేస్తుంది, రికమెండ్ చేస్తుంది. ఈ కమిటీని అపాయింట్ చేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు. ఈ అవార్డ్స్ని రిపబ్లిక్ డే రోజున ప్రతి ఇయర్ రిపబ్లిక్ డే రోజున ఈ పద్మా అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. అందుకే ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇవి ముఖ్యంగా మనం ఎప్పుడు మన భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా పంపించుకునేది ముఖ్యంగా భారతరత్నం, అదేగా సెకండ్ పద్మ విభూషణ్, అదేగా థర్డ్ పద్మభూషణ్, అదేగా ఫోర్త్ పద్మశ్రీ. మనం ఒకసారి మనం పద్మ విభూషణ్ గురించి మాట్లాడుకుంటే పద్మ విభూషణ్, ఈ పద్మ విభూషణ్ 1954 జనవరి 2nd ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ అనేది కాన్స్టిట్యూషన్ ఆ రోజున ఫౌండెడ్ అంటే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పద్మ విభూషణ్ అవార్డ్స్ని ఇది మన భారతదేశంలో 2nd అత్యున్నత పురస్కారంగా పిలుచుకోవచ్చు ఆఫ్టర్ భారతరత్న తర్వాత. అదేవిధంగా ఈ అవార్డ్స్ని ఎవరైతే అంటే స్పోర్ట్స్లో కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ ఆర్ట్స్లో కావచ్చు, అదేవిధంగా రైతులు అంటే వ్యవసాయంలో కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఇలా ప్రొఫెసర్స్ కావచ్చు, ఇలా సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా స్పిరిచువల్లో అంటే ఆధ్యాత్మిక రంగంలో కృషి చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణ సంబంధించిన పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఎక్సెప్షనల్గా ఈ సర్వీస్ చేస్తుంటారు వాళ్ళకి ఈ పద్మవిభూషణ్ అవార్డ్స్ అనేది 1954 జనవరి 2nd నుంచి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది ఈ అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళకి యాక్చువల్లీ ఇది రిపబ్లిక్ డే రోజున అనౌన్స్ చేస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ అనేది అందుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అవార్డ్స్లో ఇచ్చేప్పుడు నో క్యాష్ ప్రైజ్ అన్నమాట మనం గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే ఈ ప్రైజెస్ ఇచ్చేటప్పుడు అంటే పద్మవిభూషణ్ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మశ్రీ అవార్డ్స్ కూడా ఏ అవార్డ్స్ కూడా క్యాష్ ప్రైజ్ అనేది ఉండదు. ఓన్లీ కేవలం ఒక సర్టిఫికేట్ అనేది అదేవిధంగా ఒక మెడల్ లాంటిది మాత్రమే అందజేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ పద్మభూషణ్, పద్మభూషణ్ అవార్డు కూడా 1954 నుంచి జనవరి 2nd నుంచి ఈ అవార్డ్స్ అనేటిని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవార్డ్స్ కూడా ఎవరైతే స్పోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్ట్స్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్, అదేవిధంగా స్పిరిచువలిజంలో కావచ్చు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఎవరైతే కృషి చేసినట్టు వాళ్ళకి పద్మభూషణ్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆఫ్టర్ భారతరత్న, అదేవిధంగా పద్మవిభూషణ్ తర్వాత 3rd అత్యున్నత పురస్కారంగా మనం పిలుచుకోవచ్చు. ఈ అవార్డు కూడా క్యాష్ ప్రైజ్ అనేది ఉన్నది, కేవలం ఒక సర్టిఫికేట్, అదేవిధంగా అంటే రాష్ట్రపతి చేతి సంతకంతో ఒక సర్టిఫికేట్, అదేవిధంగా ఒక మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పద్మశ్రీ అవార్డ్స్ కూడా 1954 జనవరి 2nd వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవార్డ్స్లో కూడా ఎటువంటి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరగదు, ఓన్లీ కేవలం మెడల్ మాత్రం, అదేవిధంగా ఒక సర్టిఫికేట్ అనేది హ్యాండ్అవుట్ చేస్తారు. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈ ముఖ్యంగా ఈ పద్మశ్రీ వచ్చేసి 4th సివిలియన్ అవార్డు అంటే 4 అత్యున్నత పురస్కారంగా పిలుచుకోవచ్చు ఆఫ్టర్ భారతరత్న తర్వాత, పద్మవిభూషణ్ తర్వాత, పద్మభూషణ్ తర్వాత 4 అత్యున్నత పురస్కారంగా పద్మశ్రీ పిలుచుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్ కొన్ని పద్మశ్రీ పద్మ అవార్డ్స్ గురించి. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వాంగ్ యాపింగ్, ఈ మహిళా వ్యామగోమి ఈమె చెన్నై చెందిన వ్యామగోమి. ఈమె మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో స్పేస్ వాక్ అనేది నిర్వహించారు. వాంగ్ యాపింగ్ చైనాకి చెందిన మహిళా వ్యామగోమి. ఈమె మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో స్పేస్ వాక్ అనేది నిర్వహించారు. స్పేస్ వాక్ అంటే చైనాకు చెందిన ఇలా స్పేస్ వాక్ నిర్వహించినటువంటి తొలి చైనా మహిళగా ఈమె రికార్డు సృష్టించారు. అదేగా ఈమెతో పాటు జాయ్ జింగింగ్ ఈ జాయ్ జింగ్ అనే మేల్ అంటే పురుష వ్యామిగా కూడా ఈమెతో మహిళతో పాటు ఈ స్పేస్ వాక్ అనేది నిర్వహించడం జరిగింది. యాక్చువల్లీ మనం దీని గురించి మాట్లాడుకుంటే ఒకసారి చైనా సొంతంగా తియాంగాంగ్ ఈ తియాంగాంగ్ అనే స్పేస్ సెంటర్ని అంతరిక్ష కేంద్రాన్ని భూకక్షలు అంటే లోయర్ ఆర్బిట్ అంటే భూకక్షగా పిలుచుకోవచ్చు మన తెలుగులో. ఈ భూకక్షలు ఈ స్పేస్ అంతరిక్ష కేంద్రాన్ని చైనా సొంతంగా ఈ తియాంగాంగ్ని
అంటే నిర్మిస్తుంది, కన్స్ట్రక్ట్ చేస్తుంది. అదే మనం మాట్లాడుకుంటే ఇది స్పేస్ స్టేషన్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు తెలుసు ఆల్రెడీ ఒక స్పేస్ స్టేషన్ అది ఐఎస్ఎస్గా మనం పిలుచుకుంటాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంగా మనం పిలుచుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఆల్రెడీ నాసా యుఎస్కి చెందినటువంటి ఈ సంస్థ, అదేవిధంగా రాస్ కాస్మోస్ ఇది రష్యాకు చెందినటువంటి సంస్థ, అదేవిధంగా జక్సా జపాన్ చెందినటువంటి స్పేస్ సంస్థ ఇది, అదేవిధంగా ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇది యూరోపియన్ యూనియన్కి సంబంధించి, అదేవిధంగా నెక్స్ట్ సిఎస్ఏ కెనడా స్పేస్ ఏజెన్సీ ఇది కెనడాకి సంబంధించి. ఈ ఐదు కూడా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తే చైనా మాత్రం సొంతంగా సింగిల్గా ఈ తియాంగంగానే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తుంది, అది కూడా లో ఎర్త్ ఆర్బిట్లో భూకక్షలు ఈ అదేగా అంటే దాదాపు 400 కిలోమీటర్స్ దూరంలో ఈ ఐఎస్ఎస్ స్టేషన్ ఉంటుంది. అదేగా ఇది కూడా సేమ్ 400 కిలోమీటర్స్ దూరంలో ఈ అంతరిక్ష కేంద్రం తియాంగంగా అనేది చైనా నిర్మిస్తుంది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్లో మన భారతదేశానికి చెందినటువంటి శ్రీనగర్ కూడా చోటు లభించింది. యునెస్కో ఈ క్రియేటివ్ సిటీస్గా పిలుచుకోవచ్చు, క్రియేటివిటీ సిటీస్గా పిలుచుకోవచ్చు, తెలుగులో సృజనాత్మక నగరాల నెట్వర్క్ ఈ జాబితాలో శ్రీనగర్ గూడెం జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ గూడెం ప్లేస్ లభించింది. కొత్తగా దాదాపు 49 సిటీస్ని ఈ లిస్టులోకి క్రియేటివిటీ సిటీస్ లిస్టులోకి యాడ్ చేయడం జరిగింది ఈ ఇయర్. అదేవిధంగా ఇప్పటిదాకా 90 కంట్రీస్లో దాదాపు 295 సిటీస్ ఈ లిస్టులో అనేది ఈ నెట్వర్క్లో సృజనాత్మక నగరాల్లో ప్లేస్ చోటు సంపాదించుకున్నాయి. అదేవిధంగా మన భారతదేశం నుంచి కూడా హైదరాబాద్, అదేవిధంగా ముంబై కూడా ఈ రెండు కూడా 2019లో ఈ క్రియేటివిటీ సిటీస్ నెట్వర్క్లో చోటు సంపాదించుకున్నాయి. అదేవిధంగా మనం ఒకసారి మనం మాట్లాడుకుంటే యునెస్కో గురించి మనం మాట్లాడుకుంటే తెలుసు మనకి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ 1945లో ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ జికా వైరస్. ఈ జికా వైరస్ కేసెస్ మన దేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఈ కేసెస్ అనేది దాదాపు 90 కేసెస్ అనేది బయటపడినాయి రీసెంట్గా. అందుకే మనం ఒకసారి జికా వైరస్ గురించి మాట్లాడుకుంటే ఈ జికా వైరస్ ముఖ్యంగా ఏడిస్ ఈజిప్టి అనే ఫిమేల్ మస్కిటో వల్ల వస్తుంది. ఏడిస్ ఈజిప్టి అనే ఈ ఫిమేల్ మస్కిటో వల్ల ఈ జికా వైరస్ వస్తుంది. ఈ జికా వైరస్కి ఎటువంటి వ్యాక్సిన్ కానీ ఎటువంటి డ్రగ్స్ కానీ లేవు. కేవలం ఈ మస్కిటో బ్రీడింగ్ని కంట్రోల్ చేయడమే, ఈ మస్కిటో బ్రీడింగ్ని అంటే దోమలు లేకుండా కంట్రోల్ చేయడమే దీనికి ఒక పరిష్కారం అని అంటే ఇప్పటిదాకా వ్యాక్సిన్స్ కానీ ఎటువంటి డ్రగ్స్ కానీ పర్టికులర్గా ఈ జికా వైరస్ కోసం ఇప్పటిదాకా తయారు చేయలేదు. మనం ఒకసారి ఈ జికా వైరస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ జికా వైరస్ యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ కావచ్చు, అదేవిధంగా హెడేక్ కావచ్చు, మజిల్ పెయిన్స్ కావచ్చు, మజిల్ జాయింట్స్ దగ్గర పెయిన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ సింప్టమ్స్గా వస్తుంటాయి. అదేగా మనం మాట్లాడుకుంటే ఈ జికా వైరస్ సంబంధించి ఈ మనం ఒకసారి ఏ ఫీమేల్ మస్కిటో ఏ వైరస్ వల్ల వస్తుంది అంటే ఏ డిసీజ్ని ఏ ఏ మస్కిటో వల్ల వస్తుంది, ఎందుకంటే మనకు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా మ్యాక్సిమం కూడా ఫీమేల్ మస్కిటో వల్ల వస్తాయి. ఎందుకంటే మన హ్యూమన్ బ్లడ్ని కేవలం ఫీమేల్ మస్కిటో మాత్రమే పీల్చుతాయి, ఎందుకంటే మగ అంటే మేల్ మస్కిటోస్ అనేది మన హ్యూమన్ బ్లడ్ అనేది సక్ చేయవు, ఓన్లీ అంటే అవి పీల్చుకోవు, కేవలం ఆడదోమలు మాత్రమే మన హ్యూమన్ రక్తం అంటే మనిషి రక్తాన్ని పీల్చుతాయి. అందులో బాగా మనకు వస్తే మాట్లాడుకుంటే మలేరియా ఫీవర్, మలేరియా డిసీజ్ మనకి ఫిమేల్ ఎనాఫలస్ ఈ ఫిమేల్ ఎనాఫలస్ మస్కిటో వల్ల వస్తుంది. అదేవిధంగా ఫైలేరియా తీసుకుంటే ఫిమేల్ క్యూలెక్స్ మస్కిటో వల్ల క్యూలెక్స్ మస్కిటో, ఎందుకంటే ఆ డిసీజ్ మస్కిటో నేమ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ అడుగుతుంటారు. అదేగా డెంగ్యూ కావచ్చు, అదేగా చికెన్ గున్యా కావచ్చు,
చికెన్ గున్యం, అదేవిధంగా జికా కావచ్చు, అదేవిధంగా ఎల్లో ఫీవర్ కావచ్చు. ఈ నాలుగు కూడా ఫిమేల్ ఏడిస్ ఈజిప్టీ, ఏడిస్ ఈజిప్టీ ఈ మస్కిటో వల్ల, ఏడిస్ ఈజిప్టీ మస్కిటో డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వైరస్, అదే ఎల్లో ఫీవర్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ కాలా అజార్, కాలా అజార్ ఈ డిసీజ్ శాండ్ ఫ్లై వల్ల వస్తుంది. అదేవిధంగా స్లీపింగ్ సిక్నెస్, స్లీపింగ్ సిక్నెస్ ఇది సేసే ఫ్లై వల్ల వస్తుంది, సేసే ఫ్లై వల్ల వస్తుంది. ఎందుకంటే ఇవి డిసీజెస్ ఏ మస్కిటో వల్ల వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంటారు. అదేవిధంగా 21 నెక్స్ట్ టాపిక్ సరుకు రవాణా సూచీలు. ఈ ఇండెక్స్లో ఈ కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసినటువంటి ఈ లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ ద స్టేట్స్ డిఫరెంట్ అక్రాస్ ద డిఫరెంట్ స్టేట్స్ ఈ సరుకు రవాణా సూచీలో మన భారత మన రాష్ట్రం 9th ప్లేస్లో నిలిచింది. సరుకు రవాణా సూచి దీన్ని కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసింది. దీన్ని ఇంగ్లీష్ మామూలుగా లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ఈ రిపోర్ట్ని కేంద్ర వాణిజ్య శాఖ రిలీజ్ చేసింది. మనకు తెలుసు ప్రజెంట్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు. అదేగా దీనిలో ముఖ్యంగా మన ఏపీకి ర్యాంకు 9th ర్యాంక్ వచ్చింది, మన స్కోరు 3.17. అదే 2019లో అయితే మన ఏపీకి 3rd ప్లేస్ వచ్చింది. 2019లో అప్పుడు ర్యాంక్ స్కోర్ 3.42 స్కోర్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎందుకంటే మన స్కోర్ తగ్గిపోవడానికి ముఖ్యంగా కారణం ఎందుకంటే ఎక్కువగా చెక్ పోస్టులు అనేది ఎక్కువగా పెట్టడం, అదేవిధంగా ఫైన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం, ట్యాక్సెస్ అనేది ఎక్కువగా అంటే టోల్ ట్యాక్సెస్ అనేది ఎక్కువగా ఇవ్వడం, అదేగా ఈ సరుకు రవాణాలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల మన ర్యాంక్ తగ్గిపోవడం జరిగింది. ఇందులో ఈ సిచ్యువేషన్ ఫస్ట్ గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది, నెక్స్ట్ హర్యానా నిలిచింది, అదేగా 3rd ప్లేస్లో పంజాబ్ నిలిచింది. గుజరాత్, హర్యానా, పంజాబ్ ఫస్ట్, సెకండ్, 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. అదేగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం, అదేవిధంగా ఒడిశా సీఎం ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది, మీటింగ్ జరగడం జరిగింది. వీరిద్దరు కూడా భువనేశ్వర్లో కలుసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గారు ఇద్దరు కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కొన్ని డిస్ప్యూట్స్ గురించి చర్చించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వంశధార నదిపై నేరేడి బ్యారేజ్ ఈ బ్యారేజ్ నిర్మాణం గురించి, అదేగా జంజావతి నదిపై ప్రాజెక్టుకు సంబంధించి, అదేగా కొటియా విలేజెస్ సంబంధించి ఈ విషయాల మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చర్చించుకోబోతున్నారు. అదేగా మనం ఒకసారి మాట్లాడుకుంటే వంశధార నది గురించి తెలుసు. ఈ వంశధార నది శ్రీకాకుళంలో కళింగపట్నం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ వంశధార నది శ్రీకాకుళం గుండా ప్రవహిస్తుంది. అదేగా వంశధార నది యొక్క మెయిన్ ట్రిబ్యూటరీ మహేంద్ర తనయ మెయిన్ ట్రిబ్యూటరీగా పిలుచుకోవచ్చు. అదేగా జంజావతి అంటే ఈ జంజావతి నది యాక్చువల్లీ నాగావళి రివర్కి ట్రిబ్యూటరీ జంజావతి ట్రిబ్యూటరీ ఒక ఉపనదిగా పిలుచుకోవచ్చు. అదేగా సువర్ణముఖి జంజావతి రెండు కూడా నాగావళి రివర్కి ఉపనదులుగా పిలుచుకోవచ్చు, ట్రిబ్యూటరీస్గా పిలుచుకోవచ్చు. అదేగా నాగావళి నది కూడా ఈ కాలహడి ప్రాంతంలో జన్మించి ఈ శ్రీకాకుళం గుండా ప్రయాణం చేస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది.
అదే మనం మాట్లాడుకుంటే జంజావతి గురించి మనకు ముఖ్యంగా మనకు గుర్తురావాల్సింది ముఖ్యంగా జంజావతి అని కానీ ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ రబ్బర్ డ్యామ్ అనేది ఈ జంజావతి నదిపై నిర్మించడం జరిగింది. ఫస్ట్ రబ్బర్ డ్యామ్ మన దేశంలో ఫస్ట్ రబ్బర్ డ్యాము ఈ జంజావతి నదిపై నిర్మించడం జరిగింది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. అదేగా కొటియా సంబంధించి ఈ కొటియా విలేజెస్ అంటే దాదాపు కొటియా విలేజెస్ దాదాపు 21 విలేజెస్ ఉన్నాయి. ఈ 21 విలేజెస్లో కూడా దాదాపు 60 విలేజెస్ మేము ఆంధ్రప్రదేశ్లో ఉంటామని చెప్పేసి ఆ గ్రామ సభలో తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ కొటియా విలేజెస్ ముఖ్యంగా ఒడిశాకి మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య డిస్ప్యూట్ ఉన్నాయి. ఎందుకంటే ఈ కొటియా ప్రాంతాలు మావ అంటే మావ అని చెప్పేసి ఒడిశా రాష్ట్రం అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇద్దరు కూడా కొట్లాడుకుంటున్నాయి. అందుకే ఈ ఒడిశా ఈ కొటియా విలేజెస్ 21 విలేజెస్ మెజారిటీ పర్సంటేజ్ అంటే దాదాపు 87% గిరిజనులే ఉంటారు. ఇందులో దాదాపు 60 విలేజెస్ వచ్చేసి మేము ఆంధ్రప్రదేశ్లో ఉంటామని చెప్పేసి గ్రామ సభలో కూడా తీర్మానం కూడా చేంజ్ అయింది. ఈ విషయం కూడా కొటియా విలేజెస్ సంబంధించి కూడా ఇష్యూ కూడా ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చ రాబోతుంది. మనకు తెలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ వచ్చి బిశ్వభూషణ్ హరిచందన్, అదేవిధంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, అదేవిధంగా గవర్నర్ వచ్చేసి గణేష్ లాల్. అదేవిధంగా 14th సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ని మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు నవంబర్ టెన్త్ దీన్ని లాంచ్ అయిపోతున్నారు, అంటే రేపు లాంచ్ అయిపోతున్నారు 14th ఎడిషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ నవంబర్ 10th నుంచి 13 వరకు జరగబోతుంది. దీన్ని రేపు సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు లాంచ్ అయిపోతున్నారు, ఇనాగరేట్ చేయబోతున్నారు బిపిన్ రావత్, మనకు తెలుసు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అదేగా ఈ సైబర్ సెక్యూరిటీని ఈ కాన్ఫరెన్స్ని కేరళ పోలీసు, అదేవిధంగా పాల్ కైమ్, అదేవిధంగా ఇస్రామ్, ఈ రెండు కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఈ రెండు సహకారంతో కేరళ సహకారంతో ఈ మూడు కూడా ఈ కాన్ఫరెన్స్ అనే దాన్ని నిర్వహిస్తుంది. ఇందులో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా దీనిలో చర్చించబోతున్నారు. ఇవి నంబర్ 10 నుంచి 13 వరకు జరగబోతున్నాయి. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్, శంకరాచార్య ఒక బుక్ని రచించారు, ఆ బుక్ నేమ్ ఎన్ ఎకనామిస్ట్ హోమ్ అండ్ అబ్రాడ్ ఏ పర్సనల్ జర్నీ. ఈ ఎకనామిస్ట్ యాక్చువల్లీ ఇంతకుముందు చీఫ్ ఎకనామిక్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. ఎకనామిస్ట్ హోమ్ అండ్ అబ్రాడ్ ఏ పర్సనల్ జర్నీ. ఈ పర్సనల్ జర్నీ ఈ బుక్ని శంకరాచార్య ఫార్మర్ చీఫ్ ఎడ్యుకేషన్ చీఫ్ ఎకనామిక్స్ ఆఫీసర్ ఈ శంకరాచార్య గారు అతను లైఫ్ జర్నీ గురించి ఇందులో వివరించడం జరిగింది. అదేవిధంగా ఎస్బీఐ వీడియో లైఫ్ సర్టిఫికేట్ ఫెసిలిటీ ఫర్ పెన్షనర్స్ అనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎస్బీఐ వీడియో సర్టిఫికేట్ ఫెసిలిటీ ఫర్ పెన్షనర్స్ ఈ వీడియో లైఫ్ సర్టిఫికేట్ ఫెసిలిటీ ఫర్ పెన్షనర్స్ అనే దాన్ని ఎస్బీఐ లాంచ్ చేయబడింది. ముఖ్యంగా పెన్షన్స్ సంబంధించి పెన్షన్స్ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఉంటుంది. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 30 ప్రతి ఇయర్ కూడా నవంబర్ 30 ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేగా ఎస్బీఐ గురించి మేము మాట్లాడుకుంటే ఎస్బీఐ 1955 ఏర్పాటుగా ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అదేగా ప్రజెంట్ దీని యొక్క చైర్మన్ దినేష్ కుమార్ కారా ఎస్బీఐ చైర్మన్. అదేగా నెక్స్ట్ టాపిక్, వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మన కాశ్మీర్ చెందిన అమ్మాయి మన భారతదేశంలో రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అమ్మాయి పేరు తజ్మూల్ ఇస్లాం అనే ఈ కాశ్మీర్ చెందినటువంటి అమ్మాయి మన భారతదేశం తరఫున తొలిసారిగా రిప్రజెంట్ చేసి
అండర్ 14 విభాగంలో 14 ఇయర్స్ అండర్ 14 విభాగంలో వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఈ వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది కైరోలో జరుగుతుంది ఈజిప్ట్. ఈ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది కాశ్మీర్ చెందిన అమ్మాయి కాశ్మీర్. అదేవిధంగా ఈ అమ్మాయి గురించి మనం ఇంకో మాట్లాడుకుంటే ఈ అమ్మాయి కూడా బేటీ బచావో బేటీ పడావో అనే ఈ దాని కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్కి ఈ తజ్మల్ ఇస్లాం అనే అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్ కూడా పనిచేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ మ్యాక్స్ వర్స్టాపెన్ ఈ మెక్సికో గ్రాండ్ ప్రి F1 రేస్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. మెక్సికన్ ఈ గ్రాండ్ ప్రి రేసు మెక్సికన్ సిటీలో జరిగింది 2021కి సంబంధించి ఈ మెక్సికన్ గ్రాండ్ ప్రి విన్నర్గా మ్యాక్స్ వర్స్టాపెన్ రెడ్ బుల్ డ్రైవర్ నెదర్లాండ్స్ అనే వ్యక్తి ఇతను ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. అదే సెకండ్ ప్లేస్లో లూయిస్ హామిల్టన్ ఇతను మెర్సిడెస్ డ్రైవర్ బ్రిటన్ సంబంధించిన వ్యక్తి సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. అదేగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ రషీద్ ఖాన్ బికమ్ ది యంగెస్ట్ ప్లేయర్ టు గెట్ 400 వికెట్స్ ఇన్ T20 క్రికెట్. అంటే T20 క్రికెట్లో 400 వికెట్స్ తీసిన అతి చిన్న వయసు క్రికెటర్గా రషీద్ ఖాన్ ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు రషీద్ ఖాన్ లెగ్ స్పిన్నర్, ఆఫ్ఘనిస్తాన్ చెందిన పర్సన్. ఇతను న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో మార్టిన్ గుప్తల్ని అవుట్ చేయడం ద్వారా ఈ 400 వికెట్స్ మార్క్ని రీచ్ కావడం జరిగింది. ఇతను ఫోర్త్ పర్సన్ టు గెట్ 400 వికెట్స్, అది కూడా T20 క్రికెట్లో. అదేగా T20 క్రికెట్లో తీసుకుంటే మనం అదేగా ఈ 400 వికెట్స్ తీసిన అతి తక్కువ వయసు 400 వికెట్స్ T20 క్రికెట్లో తీసిన వ్యక్తిగా రషీద్ ఖాన్. మనకు తెలుసు రషీద్ ఖాన్ ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్. అదేవిధంగా ఇదే కంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి బెన్ బ్రేవో ఉన్నారు. మనకు తెలుసు బ్రేవో రీసెంట్గా కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. వెస్టింగ్ చెందిన పర్సన్ దాదాపు 553 వికెట్స్. అంటే ఈ T20 క్రికెట్లో కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఇంటర్నేషనల్ లీగ్స్లో T20 లీగ్స్లో కావచ్చు, దాదాపు టోటల్ 553 వికెట్స్ తీయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సునీల్ నారాయణ్, ఇతను కూడా మనకు తెలుసు, ఇతను కూడా వెస్టిండీస్ చెందిన వ్యక్తే, 425 వికెట్స్ తీయడం జరిగింది. థర్డ్ ప్లేస్లో ఇమ్రాన్ తాహిర్, దక్షిణాఫ్రికా చెందినటువంటి స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, ఇతను 423 వికెట్స్ తీయడం జరిగింది. అదేగా నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో రషీద్ ఖాన్ 400 వికెట్స్తో ఉండడం జరిగింది. అదేగా 400 వికెట్స్ మార్క్ చేరుకున్నటువంటి అత్యంత చిన్న వయసు వ్యక్తిగా రషీద్ ఖాన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ నవంబర్ 9కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. ఈరోజు నేషనల్ లీగల్ సర్వీసెస్ డేగా మనం నవంబర్ 9ని సెలబ్రేట్ చేసుకుంటాం. నవంబర్ 9ని నేషనల్ లీగల్ సర్వీసెస్ డేగా, ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ డేని నవంబర్ 9ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కారణం ఉంది. దానికి ముఖ్య కారణం లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ఇది ఎనాక్ట్ అయింది. కానీ ఇది ఫోర్స్లోకి, అంటే కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎఫెక్టివ్గా వచ్చింది 1995 నవంబర్ 9. అందువలన ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనేది ఎఫెక్టివ్లోకి వచ్చింది 1995 నవంబర్ 9. ఆ రోజు గుర్తుగా ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ డేని మనం నవంబర్ 9 సెలబ్రేట్ చేసుకుంటాం. అదేగా నవంబర్ 9 అంటే 1995లో మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా 1995న ఏర్పాటు కావడం జరిగింది. ముఖ్యంగా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లీగల్ సర్వీసెస్ అండి అందనేది దీనికి ముఖ్య ఉద్దేశం. అదేగా నవంబర్ 9 ఈరోజు ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే ఎందుకంటే ఉత్తరాఖండ్ 2000 ఇయర్లో
ఈ నవంబర్ అనేదినే ఫార్మేషన్ కావడం జరిగింది. ఉత్తరాఖండ్ నేమ్ 2000లో దాన్ని నేమ్ ఉత్తరాంచల్గా పిలిచేవారు. 2007లో దీని యొక్క నేమ్ని ఉత్తరాంచల్ నుంచి ఉత్తరాఖండ్గా మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నవంబర్ 9th 2019లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాను కర్తార్పూర్ కారిడార్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. కర్తార్పూర్ కారిడార్ ఈ నడవాణి 2019లో నవంబర్ 9th మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ కారిడార్ ముఖ్యంగా ఎందుకంటే సిక్కిజం ఫస్ట్ గురు గురునానక్ దేవ్ 1552లో ఈ కర్తార్పూర్ గురు సాహిబ్ని 1552లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి ఆ కేడర్కి వెళ్ళడానికి మన భారతదేశం నుంచి ఈ కర్తార్పూర్ కేడర్ని 2019లో లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.